నమస్తే మ్యామ్. నమస్తే అమ్మ. మ్యామ్, మీతో మాట్లాడే ప్రతి టాపిక్ కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్, ట్రెండింగ్ టాపిక్. ఎస్పెషల్లీ యూత్ కి టాపిక్ అంటే చాలా ఇష్టం, లివింగ్ రిలేషన్. ఒకప్పుడు ఎవరో ఆ హీరో చేశాడంట, ఆ హీరోయిన్ ఉందంట అని చెప్పి చెప్పుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు చూస్తే ప్రెసెంట్ ఈవెన్ ప్రతి అపార్ట్మెంట్ లో మినిమం ఒక కపుల్ ఉంటున్నారు. లివింగ్ రిలేషన్ అనేది సర్వ సాధారణం అయిపోయింది. ఒక మాటలో చెప్పాలి అంటే అసలు లివింగ్ రిలేషన్ అనేది తప్ప కాదా? అసలు లివింగ్ రిలేషన్ అంటే ఏంటి మీరు చెప్పండి. లివింగ్ రిలేషన్ అనేది బర్నింగ్ టాపిక్ శ్వేత. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇప్పుడు ఏమంటున్నారంటే, ఎస్పెషల్లీ మగవాళ్ళు, ఆ సహజీవనం తప్పు కాదని చెప్పేసి సుప్రీంకోర్టే చెప్పింది, మేము తిరగొచ్చు అని చెప్పేసి అంటున్నారనమాట. అంటే ఇంకా అక్రమ సంబంధాలకు సుప్రీంకోర్టు వాళ్ళు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా భావిస్తున్నారమ్మా. అది గ్రీన్, సుప్రీంకోర్టు నెవర్ గివెన్ ఎనీ గ్రీన్ సిగ్నల్ ఫర్ ఐ మీన్ ఇల్లీగల్ యాక్టివిటీస్ అండ్ ఇమోరల్ యాక్టివిటీస్. దానికి ఎప్పుడు ఇవ్వలేదన్నమాట. ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్స్ ఏర్పరచుకోండి అని చెప్పడం జరగలేదు. సహజీవనం అన్నదాన్ని ఫస్ట్ మనం అర్థం చేసుకోవాలన్నమాట. సహజీవనం అంటే ఏంటి అని చెప్పారంటే, సుప్రీంకోర్టు వాళ్ళు, ఇద్దరు మేజర్లు అయినటువంటి యువతీ యువకులు, నాట్ మైనర్స్, మేజర్లు అయినటువంటి యువతీ యువకులు ఫస్ట్ పాయింట్, అన్మ్యారీడ్ యువతీ యువకులు సెకండ్ పాయింట్. అన్మ్యారీడ్ కానీ డైవర్స్ తీసుకున్నటువంటి ఇద్దరు వ్యక్తులు కానివ్వండి, లేదా విడోస్ కానివ్వండి, అంటే భర్త లేక భార్య చనిపోయిన వాళ్ళు కానివ్వండి, ఏ బాదరబందీ లీగల్గా లేనటువంటి వ్యక్తులు వివాహం లేకుండా భార్యాభర్తల్లాగా కలిసి జీవించవచ్చు అని చెప్పిందనమాట. ఓకే, అంటే పెళ్ళైన వాళ్ళు వేరే పరాయి అమ్మాయితో సహజీవనం చేస్తే అది రైట్ కాదు. అట్లాగే పెళ్ళై పిల్లలు ఉన్న వాళ్ళు దాచిపెట్టి నేను అన్మ్యారీడ్ అని అబద్ధం చెప్పి సహజీవనం చేస్తే కరెక్ట్ కాదనమాట. అంతేగాని బాబు మీరందరూ కూడా ఇంకా ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్స్ ఏర్పరచుకోండి, ఎంజాయ్ చేయండి, భార్యలకు అన్యాయం చేయండి అని సుప్రీంకోర్టు వాళ్ళు చెప్పలేదన్నమాట. కాకుంటే కొంతమందికి ఇటీవల కాలంలో మన మరి సంస్కృతి సాంప్రదాయాలు మారుతున్నాయి కదమ్మా, కొంతమందికి అసలు వివాహ వ్యవస్థ పట్లనే నమ్మకం పోయిందనమాట. ఎన్ని పెళ్లిళ్ళు ఇప్పుడు క్లిక్ అయిపోతున్నాయి, అందరు పెళ్లిళ్ళు చేసుకున్న సంవత్సరం లోపల విడాకులకు వెళ్తున్నారు. ఎందుకబ్బా ఈ బాదరబందీలు? కొంతకాలం కలిసి ఉందాము, ఒకరి మనస్తత్వం ఒకరికి అర్థమవుతుంది, ఒక ఇంట్లో మనం కలిసి ఉండగలమా లేదా అని చెప్పేసేసి మనకు ఒక అవగాహన వస్తుంది. అవగాహన వచ్చిన తర్వాత దెన్ విల్ గో ఫర్ మ్యారేజ్ అని చెప్పేసి అనుకుంటున్నారు యూత్ ఎస్పెషల్లీ. వాళ్ళకి ఈ మ్యారేజ్ సిస్టమ్ పై నమ్మకం లేనటువంటి, ఏ బాదరబందీ లేనటువంటి యూత్ అనమాట. ఓకే, వీళ్ళు ఇట్లా కలిసి ఉంటున్నారు. కలిసి ఉన్నా కూడా ఎనీహౌ ఫైనల్లీ ఇట్ లీడ్స్ టు మ్యారేజ్ ఓన్లీ. ఒక ఇంట్లో కలిసి ఉంటారండి, వాళ్ళు ఏమనుకుంటారంటే విడివిడిగా ఉన్నప్పుడు ఈ లవ్ మ్యాటర్స్ లో పడ్డప్పుడు అందరూ ఒకరికొకరు బాగా నచ్చుతాయి అనమాట. ఏదో అంటారు చూడండి, దూరపు కొండల నునుపు అని చెప్పేసి. కానీ ఒక ఇంట్లో ఒక రూఫ్ కింద కాపురం చేసినప్పుడు మన వ్యక్తిత్వాలు, మన అలవాట్లు, మన టెంపర్మెంట్స్ అన్ని బయటపడతాయి. అప్పుడు అట్లా ఒక కొంతకాలం లైఫ్ లీడ్ చేసి నచ్చితే పెళ్లి చేసుకుందాం, నచ్చకపోతే విడిపోదాం అనుకుంటున్నారు. చాలా సింపుల్ మ్యామ్, చాలా సింపుల్. ఇది కాన్సెప్ట్ ఏమో సింపుల్, కానీ ఇది కాంప్లికేట్ చేసుకుంటున్నారనమాట. అందరు దీన్ని మిస్అండర్స్టాండ్ చేసుకుని కాంప్లికేట్ చేసుకుంటున్నారనమాట. ఇట్లా ఉండవచ్చు అని కేసు కోర్టు చెప్పింది. కోర్టు ఎందుకు చెప్పింది? వివాహం అంటే నమ్మకం లేదు, కొంతకాలం ఉంటారు, తర్వాత ఫైనల్గా వాళ్ళు మ్యారేజ్ చేసుకుంటారు. కొంతమంది మ్యారేజ్ చేసుకున్న తర్వాత మళ్ళీ విడిపోవాలంటే, మ్యారేజ్ అంటే ఎంతోమంది కుటుంబ సభ్యులందరూ కూడా కలిపి చేస్తారు, కట్నాలు, కానుకలు, బాజాలు, భజంత్రీలు, వెడ్డింగ్ కార్డ్స్, రిసెప్షన్స్ ఇచ్చి తర్వాత వెంటనే మళ్ళీ విడిపోవాలంటే కుదరదు కదమ్మా. మళ్ళీ కోర్టుకు వెళ్ళాలి, కేసులు వేయాలి, కోర్టుల చుట్టూ తిరగాలి, లాయర్లకు డబ్బులు ఇచ్చుకోవాలి, వీళ్ళు ఎందుకు విడాకులు తీసుకుంటున్నారో సాక్ష్యాధారాలు పెట్టాలి, కోర్టులో వాయిదాల మీద వాయిదాలకు వెళ్ళాలి. 4-5 ఏళ్ళు పడుతుంది విడాకులు పొందాలంటే. అరే అసలు పెళ్ళే లేకపోతే మనకి ఇంక విడాకుల క్వశ్చన్ రాదు కదా, నచ్చితే కలుసుందా, నచ్చపోతే విడిపోదామని అనుకుంటుంటారు అనమాట. అందుకని సహజీవనం చేయవచ్చు అని చెప్పారు, దానికి సబ్జెక్టు కండిషన్స్ పెట్టారు. ఇద్దరు అవివాహితులు అయి ఉండాలని చెప్పారు, లేదా విడోస్ అన్న అయి ఉండాలని చెప్పారు, లేదా డైవర్స్ అన్న తీసుకొని ఉండాలని చెప్పారు. తప్ప ఇద్దరిలో ఎవరికైనా సరే బ్రతుకున్నా విడాకులు తీసుకొని భార్య గాని భర్త గాని ఉండి వీళ్ళిద్దరు మళ్ళీ తిరుగుతారు సహజీవనం కాదు, అది అడల్టరీ అవుతుందని కూడా చెప్పడం జరిగిందనమాట. కాకుంటే ఇలాంటి సహజీవనంలో మోసపోయేటటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారనమాట.
ఎలా మ్యామ్? ఈ సహజీవనం చేస్తూ కూడా తీవ్రమైన మానసిక హింసకు, శారీరక హింసకు లోనయ్యే వాళ్ళు, దాంట్లో కూడా డబ్బుల డిమాండ్ కోసం లోనయ్యేటటువంటి వాళ్ళు, వరకట్నపు వేధింపులకు లోనయ్యేటటువంటి వాళ్ళు ఉంటారన్నమాట. సహజీవనంలో వరకట్నం ఏంటి? కట్నం అంటే ఇంకొక రూపాయి నీ శాలరీ మొత్తం నాకు ఇచ్చేస్తావా, నేను ఇది కొనుక్కోవాలనుకుంటున్నాను, ఒక 5 లాక్స్ తీసుకొస్తావా, ఒక 10 లాక్స్ తీసుకొస్తావా, ఈ ఈఎంఐలను నువ్వే కడతావా అని కానివ్వండి. దాంట్లో కూడా మళ్ళీ అనుమానాలు వస్తాయి కదండి. సహజీవనం అంటే ఒక ఇంట్లో ఉన్నప్పుడు అది ఒక రకంగా చూస్తే నథింగ్ బట్ మ్యారేజ్ కింద లెక్క మనకు. వాళ్ళను అనుమానించడము, వాళ్ళను అవమానించడము, వాళ్ళపైన ఒక నిఘా నేత్రం పెట్టడము, వాళ్ళని చార్ట్స్ అన్ని చెక్ చేయడము, ప్రతిదాన్ని వేధించడము, విసిగించడము చేస్తూ ఉంటే అప్పుడు మరి వీళ్ళు ఏమైపోతారు అని భావించి ఈ సహజీవనంలో ఉండి మోసపోయినటువంటి వాళ్ళు, ఎస్పెషల్లీ అమ్మాయిలు అంటే ఫీమేల్ పార్ట్నర్స్, కోర్టును ఆశ్రయించి కేసులు వేసుకుండేటటువంటి అవకాశం ఉంది అని చెప్పారు తప్ప డైవర్స్ చేసుకునే అవకాశం లేదు. సహజీవనం లీగల్ మ్యారేజ్ కాదు, నచ్చకపోతే విడిపోవచ్చు. అతను తన్ని దెబ్బలాడి కొడితే కోర్టు పోలీస్ స్టేషన్కి వెళ్ళొచ్చు అనమాట. ఈ ఆప్షన్ ఉంది, ఎందుకంటే పాపం అన్యాయం అయిపోతారని భావించి ఒకవేళ మీరు సహజీవనంలో ఉన్నప్పుడు ఆ మేల్ పార్ట్నర్ మిమ్మల్ని మానసిక హింసకు, శారీరక హింసకు లోన్ చేసినప్పుడు మీరు పోలీస్ స్టేషన్ ఆశ్రయించి న్యాయం పొందండి అని ఉంది. సహజీవనం చేసి వదిలిపెట్టిన తర్వాత మెయింటెనెన్స్ కూడా మీరు కోరుకోవచ్చు అని చెప్పడం జరిగింది. ఈ సహజీవనాన్ని, ఇది కూడా పెళ్లి లాంటి బంధంగానే గృహహింస నిరోధక చట్టం గుర్తించిందనమాట. అంటే పెళ్లి కాదు కానీ పెళ్లి లాంటి పెళ్లి, పెళ్లి కానటువంటి పెళ్లిగా గుర్తించారు, ఎందుకంటే అమ్మాయిల సేఫ్ కోసం గుర్తించడం జరిగింది. కాకుంటే సహజీవనం గురించి కూడా కొన్ని పెట్టారనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఒక జంట ఇద్దరు సహజీవనంలో ఉన్నారనుకోండి, ఉన్న తర్వాత వాళ్లకు పొరపక్షాలు వచ్చాయి, ఆమె కోర్టులో కేసు వేసింది, అతనిపై నన్ను మోసం చేశాడు, నా ప్రాపర్టీ అంతా కొట్టివేశాడు, నన్ను తీవ్రంగా గాయపరుస్తున్నాడు అని చెప్పేసి, ముందు ఆ రకంగా కేసు వేసేటప్పుడు మీ ఇద్దరి రిలేషన్స్ కోర్టు వారి ముందు ప్రూవ్ చేయాలి. ఒక భార్యాభర్తలు కోర్టులో కేసు వేసుకోవాలంటే, అమ్మ మాకు పలాన తారీఖు పలాన చోట పెళ్ళయింది, ఇచ్చలో మా వెడ్డింగ్ ఫోటోస్ ఇవి, మా వెడ్డింగ్ కార్డ్స్ ఇవి అని వేసేస్తారు. ఫస్ట్ వీళ్ళు లీగల్లీ వెడ్డెడ్ వైఫా కాదా అని కోర్టు కన్సిడర్ చేస్తుంది, ఏదన్నా కోర్టును ఆశ్రయించినప్పుడు. మరి వీళ్ళని ఏ రకంగా గుర్తించాలి? సహజీవనం చేస్తున్నా, నోటి మాటలు సరిపోవు, రాతలు సరిపోవు కదా, అంతే. ఏ విధంగా చేయాలంటే దానికి కోర్టు మళ్ళీ ఆప్షన్స్ చెప్పిందండి. ఇదందరు గమనించాలన్నమాట. మీరిద్దరు కొన్ని సంవత్సరాలుగా ఒక చోట నివసించినట్లు ఎవిడెన్స్ కావాలి అన్నారు. ఓకే, అంటే ఒక ఇంట్లో వాళ్ళు ఉన్నప్పుడు ఆ ఇంటికి సంబంధించి వాళ్ళ ఆధార్ కార్డు అడ్రస్లు కానివ్వండి, లేకపోతే ఓటర్ ఐడీస్ కానివ్వండి ఉంటాయి, లేదా అద్దె ఇంట్లో ఉంటే ఆ రెంటల్ అగ్రిమెంట్స్ ఉంటాయి, లేదా ఆ ఓనరు వీళ్ళిద్దరూ మా ఇంట్లో ఇన్ని సంవత్సరాల నుండి అద్దెకు ఉంటున్నాడు అని చెప్పేటటువంటి ఎవిడెన్స్ కావాలన్నమాట. ఇలాంటి ఎవిడెన్స్లన్నీ బేస్ చేసి వీళ్ళు ఏదో ఈరోజు పార్క్లో కలిసి ఎల్లుండి విడిపోయి మేము సహజీవనం చేసామో, మాకు అన్యాయం జరిగింది, ఆయన దగ్గర నుంచి మాకు లంసమ్ అమౌంట్ ఆఫ్ మనీ ఇప్పించండి అంటే అది చెల్లదు అని చెప్పారు. సహజీవనాన్ని మీరు ప్రూవ్ చేసుకోవాలి, కొన్ని ఆధారాలు చూపించాలి. ఏదర్ ది అఫిడవిట్ ఆఫ్ ది ఓనర్ ఆర్ ఓటర్ కార్డ్ ఆర్ యువర్ రేషన్ కార్డ్ లేకపోతే ఆధార్ కార్డు, ఇద్దరు కలిసి ఉంటున్నారని నిరూపించుకోవాలి, లేదా మిమ్మల్ని కొందరు గుర్తించాలి, అమ్మ పలానా వాళ్ళు ఆ ఇంట్లో పలానా 10 ఏళ్ళ నుంచి ఉంటున్నారండి, 5 ఏళ్ళు బట్టి మాకు తెలుసండి, వాళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్ అనుకున్నాం మేము అని అన్నారనమాట. అట్లా గుర్తించినప్పుడు మాత్రమే కోర్టును ఆశ్రయించే అవకాశం ఉంటుంది. ఏదో ఒక 2 రోజులు 3 రోజులు ఒక రూమ్ తీసుకుని రూమ్ లో గడిపి మా సహజీవనం అని కేసులు పెట్టుకుంటే కుదరదని చెప్పారు. కాబట్టి ఈ సహజీవనం గురించి తేలిగ్గా మాట్లాడే వాళ్ళందరూ కూడా ఈ పాయింట్స్ అన్ని కూడా అర్థం చేసుకోవాలి. శ్వేత, నైస్ టాపిక్ మ్యామ్, థ్యాంక్ యూ, వెల్కమ్.